మిత్రులారా, అన్న తిందరా అందరూ? అందరూ తినరు కదా? ముందుగా మరి మనకి ఈరోజు మధ్యాహ్న భోజనానికి సరే, ఈరోజు మన భోజన తాతకి గట్టిగా సపోర్ట్ల ద్వారా మరి థ్యాంక్ యూ చెప్తున్నాం. భోజనం చేసిన వాళ్ళు దయచేసి వచ్చి కూర్చోవలసిన కోరుతా ఉన్నాం. భోజనం అయిపోయిన ముగించుకున్న వాళ్ళు వచ్చి కూర్చోవాలి. మిత్రులారా, పాటలు ఇంకా చాలా ఉన్నాయి, అన్ని మరి బతుకు పాటలే ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దగ్గరకు వచ్చి కూర్చోవాలి. ఏమని చేస్తున్నాం? బస్సులు కనీసం ప్రోగ్రామ్ ఏంటి, ఎందుకు ఎందుకు ధర్నా చేస్తారు ఒకసారి మాట్లాడండి. ఆత్మహత్యలు వద్దు, పోరాటమే మన హక్కు అనే నినాదంతో మేమంతా ఆర్టీసీ కార్యక్రమమైన మేము మేమే కౌలం, మేమే కళాకారులం. మేమంతా గత 36 రోజుల నుంచి సాగుతున్నటువంటి ఈ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా సంఘీభావంగా మేము డిపో డిపో తిరుగుతూ, తెలంగాణలో చాలా డిపో తిరుగుతూ తిరుగుతూ ఈరోజు ఈ జీవమంట డిపో రావడం అనేది, ఏదైతే మరి కేసీఆర్ మాటలకి చేతలకి అని ఇచ్చే స్టేట్మెంట్లకి ఆర్టీసీ కార్మికులకు ఏదైతే ద్రోహం జరుగుతుందో, ఆర్టీసీ కార్మికులకు ఏదైతే కీడు జరుగుతుందో దాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ కార్మికులకు గుండె ధైర్యం ఇవ్వడానికి మేమంతా నిస్సార బృందంగా ఏర్పడి యాకూబ్ రాజు గారి సారథ్యంలో ఈ బృందం పనిచేస్తూ ఉంది. మరి ఈరోజు ఇక్కడ ఈ డిపోకి రావడం అనేది, మేమంతా ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని, మా కష్టాలని, మా కన్నీళ్ళనే అక్షరాలుగా మలుచుకొని, వాటినే పాటలుగా మలుచుకొని కార్మికులు ఉత్తేజపరుస్తూ కార్మిక చైతన్యం కోసం పాటుపడుతున్నది మా నిస్సార బృందం. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. బస్సును నడిపించే డ్రైవర్ అన్నో డ్రైవర్ అన్నా, నీకెన్ని బాధలే డ్రైవర్ అన్నో డ్రైవర్ అన్నా. ఆడన్న ఏమన్నా గడబిడా అయిందా? ఆడన్న ఏమన్నా గడబిడా?
పాటలు ఉన్నాయి, మన మిత్రులు రాసిన పాటలు ఉన్నాయి. ఒక్కొక్క మిత్రుడు కూడా తను రాసిన పాట వినిపిస్తాడు మీకు పల్లవి చరణం. కార్మికుల ఐక్యత, మిత్రులారా, మరి భోజన సభలో పెడికి రావాల్సిన కొట్టాం. పల్లె పల్లెకు బస్సులు నడిపి, పల్లె పల్లెకు బస్సులు నడిపి, పల్లెకు అందం తెచ్చినొల్లము. విశ్రాంతి వాటి పోకండి.